ఇంగ్లీష్ని నేర్పించడానికి కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. మీరు 100 ప్రమాణాలతో మీరు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడూ మాట్లాడలేదు. 4/1/2017 దిశ మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ ప్రవేశపెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ దిశ సాక్షి. ఇప్పటికిప్పుడే ఇంగ్లీష్ మీడియం పెడితే ఎట్లొస్తుంది అని మీరే ఆ రోజు స్టాండ్ తీసుకున్నారు. ఇదే మరిగా హౌస్లో మాట్లాడారు, బయట మాట్లాడారు. ఈరోజు మీరు మాట్లాడి మళ్ళీ మేము వ్యతిరేకమని చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దిశ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు భాషని ప్రాతిపదిక మీద ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఆందోళన చేయడం, ప్రాణత్యాగం చేయడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం, హైదరాబాద్ కలవడం, తర్వాత మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే ప్రాతిపదిక పైన రాష్ట్రాలు వచ్చాయి. మనం తమిళనాడులో తెలుగు పెట్టలేదంటే మనం పోరాడుతున్నాం, ఉండాలి. అక్కడ వాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాలని. 20వ దిశ ఇంగ్లీషు, ఇప్పుడు చౌదరి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, మనం మీకు కూడా ఐడియా ఉంటుంది, గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాం. ఎక్కడికక్కడ వీలైనంత వరకు ఇంగ్లీష్ ప్రవేశపెడుతూ ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. 20వ దిశ సమయంలో చాలా ఇంపార్టెంట్ బిల్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రతిరోజు కూడా షార్ట్ డిస్కషన్స్ టేకప్ చేస్తున్నాము. ఈ డిస్కషన్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఇప్పుడు దాదాపు మనం చర్చిస్తుండేది, ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పిండేది కానీ, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు గారు మాట్లాడుతూ ఉండేది కానీ, ఇంతకుముందు మాట్లాడేది, ఇదంతా కూడా రేపటికి ఇట్ ఇస్ రిలేటెడ్ ఫర్ టుమారోస్ బిజినెస్ అధ్యక్ష. రేపు వస్తుంది కాబట్టి బాగా సుదీర్ఘంగా చర్చించుకునేదానికి అధ్యక్ష, ఎంత సమయమైనా కానీ రేపు సుదీర్ఘంగా చర్చించుకునేదానికి సమయం ఉంది కాబట్టి, మళ్ళీ రిపిటేషన్ కాకుండా ఉండేదానికి సమయము అధ్యక్ష, సభా సమయము సేవ్ చేసేదానికి విన్నపం చేస్తున్నాను. సార్ చంద్రబాబు నాయుడు గారు కంక్లూడ్ చేయాలి. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను లేస్తే మాత్రం టైం జ్ఞాపకం వస్తాను. అదే మీ మెంబరు మాట్లాడినప్పుడు మీరు ఆ విషయం చెప్పి నేను అప్రిషియేట్ చేసేవాడిని. బుచ్చయ్య చౌదరి లేస్తే మీకు టైం జ్ఞాపకం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నేను లేస్తే టైం జ్ఞాపకం వస్తుంది. ఒక్క నిమిషం కానీ, ఒక్క నిమిషం. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పిందే కాదు, నేను కూడా చెప్పాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే, రేపు ఎలాగూ దీని మీద ఎలాబొరేట్ డిస్కషన్ మనం ఇక్కడ చేస్తున్నాము, దాంట్లో మాట్లాడచ్చు అన్నటువంటి దానికి కాబట్టి నేనే చెప్పాలనుకున్నాను. కాకపోతే మీరు కంక్లూడ్ చేయండి, మీకు ఇచ్చాయో కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, నేను ముందే చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదు, తెలుగు కూడా ఉండాలనేదే మా వాదన. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలంటే తెలుగు భాష ఉండాలి, మన భవిష్యత్తు ఉండాలంటే, క్యారియర్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ కావాలి. ఆ విషయం మేము ఎప్పుడూ ఒకటే మాటలో ఉన్నాం. మీరు అవకాశవాద రాజకీయం మీరు చేస్తున్నారు తప్ప, తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన విధానం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం. రెండో విషయం అధ్యక్ష, ఈరోజు మాట్లాడుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదంట. అదే అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నా, ఎవరో చెప్పారంట. ఈరోజు అధ్యక్ష, నేను చేసిన అభివృద్ధి చూసిన తర్వాతనే ప్రపంచం మొత్తం బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, టోనీ బ్లెయిర్ కానీ ప్రపంచ నేతలంతా హైదరాబాద్కి వచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే రావాలంటే జైలుకు రావాలా? ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రెచ్చగొడితే నేను కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఉండను. ప్రపంచమంతా వెళితే నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందా చూసుకోండి, రికార్డు చూపిస్తా. మీ నాయకులు మాట్లాడే కొడతారు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అనవసరంగా రెచ్చగొట్టద్దండి. రెచ్చిపోతే మాత్రం మీరు ఎవరు నన్ను కంట్రోల్ చేయరు. ఊందాగా ఉండండి, మాట్లాడు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, నేను సహకరిస్తా. నేను ఎప్పుడో MA పాస్ అయ్యాను. మీ మారిగా ఎక్కడో ఏ అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు సార్. గౌరవ ప్రతిపక్ష నాయకుల అభివృద్ధి మాటలకే పరిమితమైంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని 2020లో ఏం చేస్తాం,
2022లో ఏం చేస్తాం, 2029లో ఏం చేస్తాం, 2050లో ఏం చేస్తాం, దేశంలో మొదటి 5 స్థానాల్లో ఉంచుతాం లేకపోతే దేశంలో మనం నెంబర్ 1 చేస్తాం, ప్రపంచంలో డెస్టినేషన్గా చేస్తామని మాటలకే పరిమితమైనప్పుడు అధ్యక్ష, ఈరోజు విద్యా వ్యవస్థలో